आपका AF न्यूज उर्दू में खैर मकदम है। आज की खबरें, संगारेड्डी में सीएम केसीआर की सालगिरह के मौके पर पटना मानिकियम वाइस चेयरमैन डिस्ट्रिक्ट कोऑपरेटिव सेंट्रल बैंक मुत्तहिदा जिले मेदक के जेर निगरानी पटना मानिकियम फाउंडेशन संगारेड्डी के जेर एहतमाम संगारेड्डी अम्बेडकर स्टेडियम ग्राउंड में बड़े पैमाने पर तकारीब का अहतमाम किया गया, केक काटा गया और ब्लड डोनेशन कैंप और आम का अहतमाम किया गया। इस मौके पर पी मानिकियम एम ए हकीम, बी रैया यादव, एम वरलक्ष्मी, डॉक्टर श्री हरि के अलावा टीआरएस कायदीन व कारकुनान मौजूद थे। इस मौके पर मानिकियम ने कहा कि सीएम केसीआर की सालगिरह के मौके पर फाउंडेशन की जानिब से असम्बली संगारेड्डी के सरकारी स्कूल्स के जमात अव्वल ता दहम तलबा व तालिबात में मिठाई और जमात अव्वल ता पंजम तलबा में स्कूल बैग्स, नोटबुक्स और वाटर बॉटल्स तकसीम किए गए और कहा कि अगले साल इसी स्टेडियम ग्राउंड में 50,000 आवाम के साथ केसीआर की सालगिरह धूमधाम से मनाएंगे। సోదరుడు, ఆత్మీయ సోదరుడు, మాజీ సర్పంచ్ భిక్షపతి గారు, సోదరుడు, స్టేడియం గ్రౌండ్ లో ఇవాళ 1,000 మంది 1,500 మందికి భోజనాలు పెట్టి స్టార్ట్ చేయాలనే తలంపు రావడం, కార్యక్రమం చేసినాం, వచ్చే జన్మదిన కార్యక్రమం 50,000 మంది తోటి జన్మదిన కార్యక్రమాన్ని స్టేడియం గ్రౌండ్ లో తీసుకుంటాడు మాణిక్యం ఫౌండేషన్ ద్వారా, పట్నం మాణిక్యం వారి యొక్క ఫౌండేషన్ ద్వారానే రాబోయే సంవత్సరంలో కూడా తప్పకుండా కేసీఆర్ గారి జన్మదినాన్ని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో జన్మదినాన్ని జరిపే విధంగా అంత పెద్ద ఎత్తున పోరాటం చేసి తప్పకుండా కేసీఆర్ గారి జన్మదినాన్ని అంత పెద్దగా తీసుకుంటారనేటటువంటి విషయాన్ని సభాముఖంగా చెప్పడం జరుగుతున్నది. ముఖ్యంగా ఇటువంటి ప్రోగ్రాంలు చేయడం నాకేం కొత్త కాదు, చాలా ప్రోగ్రాంలు చేసినా. మరి మా నాయకుడు మా కేసీఆర్ గారి ప్రోగ్రాం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని చిన్నపాటి ఈ ప్రోగ్రాం చేయడానికి నాకు శక్తి ఇచ్చినటువంటి దేవుణ్ణి మనస్ఫూర్తిగా నేను మరొకసారి దేవునికి దండం పెట్టుకుంటూ, కేసీఆర్ గారు 69వ జన్మదినం కాదు 100 సంవత్సరాలు మంచి జన్మదినం చేసుకునే విధంగా భగవంతుడు ఆయనకు మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని మీ అందరి ద్వారా కోరుకుంటా ఉన్నాను. కేసీఆర్ గారు విజినియర్, ఇంతకుముందు మా సోదరమణి వరలక్ష్మి గారు చెప్పినట్టు వేరే పార్టీల వాళ్ళు ఎంత విమర్శించినా సెక్రటేరియట్ రాడు, ఫామ్ హౌస్ లోనే ఉంటాడు అన్న కూడా లెక్క చేయకుండా సింగిల్ అయితో రాష్ట్రంలో పరిపాలన అందించి దేశంలో అగ్రగామిగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాబోయే రోజుల్లో భారతదేశ ప్రధానిగా ఎందుకు కావద్దు అనేటటువంటి తలంపులో మనం అందరం కూడా సభ్యులలా పనిచేయాలనేటటువంటి విషయాన్ని మరి నొక్కి వక్కల నుంచి చెప్పినటువంటి సోదరమణికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ, మా పీరన్న కూడా ఎప్పుడు చర్చించకుండా పేరు పేరున ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి.